అక్కడికి వెళ్దాం. పేదల భూములు తీసుకుని మరీ కంకర క్వారీలను భూములను ఇస్తున్నారు అధికారులు. ఇంత ఉన్న ఒక్క ఆధారం కోల్పోతున్నారు లబ్ధిదారులు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఇచ్చిన భూములను కూడా కోల్పోవాల్సి వస్తోంది. సంగారెడ్డి జిల్లా కన్ని మండలం ఎర్దనూరు గ్రామంలో జరుగుతున్న తంతుపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. కార్యాలకు భూముల కేటాయింపు వివాదాస్పదంగా మారుతుంది. ముఖ్యంగా గతంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములను ఈ కుంకార కార్యాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వరకు వివాదాస్పదమవుతుంది. అసైన్ లబ్ధిదారులంతా కూడా తీవ్ర ఆందోళన చేసిన పరిస్థితి. గతంలో మన్మోహన్ సింగ్ పీరియడ్లో ప్రధానమంత్రి ఉన్నప్పుడు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఈ ప్రాంతానికి సంబంధించిన వారికి, అంతకుముందు ఇందిరాగాంధీ పీరియడ్లో గుట్టలను కూడా కేటాయింపు జరిపారు. తర్వాత వీళ్ళు ఆ గుట్టలన్నీ సాపించుకొని వాటిని వ్యవసాయ భూమిగా, వ్యవసాయానికి సాగుయోగ్యమైన భూములుగా మార్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సాగుయోగ్యంగా మారిన భూముల్లో ప్రస్తుతం కంకర కార్యాలకు క్రషర్లను కేటాయించడం అనేది చాలా వివాదాస్పదంగా మారుతుంది. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళకి ఎప్పుడు కేటాయించారన్న విషయం తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు మీకు భూమి ఎప్పుడు ఇచ్చారు, ఎన్ని ఎకరాలు ఇచ్చారు? మాకు 2005లో భూమి ఇచ్చారు గవర్నమెంట్. మమ్మల్ని చేసుకొని బతుకమన్నారు, మేము మంచిగా చేసుకొని బతుకుతున్నాము, కందులు పెట్టుకుంటున్నాము. వీళ్ళు కేశర్ వాళ్ళు వచ్చి మాది మాకు భూమి మాకు సార్లు ఇచ్చారు అంటే, మీకు ఎట్లా ఇచ్చారు, మాకు ఇచ్చినాక మా భూములతో మీరు ఎందుకు బాధపడుతున్నారు, మా భూములు మాకే ఉండాలి, మేము చేసుకొని బతుకుతాం, మీరు ఏమి మాకు అభ్యంతరం చేసేది లేదు, మాకేం కూడా మీరు పర్మిషన్ ఇచ్చి గుట్టలు ఇవన్నీ తవ్వులు సాఫ్ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని నేను అడిగితే, నీదేం లేదు, నీతోటి నాకు కాదు, నువ్వు సపరేటే ఉండు అని నన్ను కేటాయించి వేరే వాళ్ళను, వాళ్ళకు అభ్యంతరం ఏముందో వాళ్ళతోటి మాట్లాడుతున్నారు, కానీ మాకేం మాట్లాడతలేరు, మమ్మల్ని విలిపిస్తలేరు ఆ భూమి వాళ్ళు కూడా. నేను కలెక్టర్ మాకు ఏ సాయం చేస్తారు, మాకు ఉన్నదే భూమి ఇది, మేము చేసుకొని బతుకుతాం, మరి ఆ సార్లు మాకేం అభ్యంతరం చేసి ఏమి ఇస్తారు, ఏం చూపిస్తారు మాకు ఆదాయము, మేము ఆ సార్ల మీదనే ఆదాయం పెట్టి బతుకుతున్నాం. 2005లో ఇచ్చారు, 2005లో ఇచ్చారు ప్రభుత్వం, బతుకమానే ఇచ్చింది. ఇప్పుడు గుంజుకోవడం ఏంది, మాకు ఆదాయం అదే ఉంది, మా భూములు మాకే కావాలి, మేము దాని మీద ఆధారపడి ఉన్నాం, మా భూముల మీద మాకు ఉంటుంది, కానీ ఆయన గుంజుకుని అక్క ఆయనకి ఎక్కడిది అడిగితే మాకు ఇచ్చేశారు. ఎవరు ఇచ్చారు నీకు, మాకెట్లు ఇస్తాడు, నీకెట్లు ఇస్తాడు, నీకంటే ముందు నీకు ఇస్తే మేము రాకుంటాం కదా, మేము అందులో పంటలు పెట్టాము, కందులు చల్లాము, పత్తులు పెట్టుకున్నాము, ఇప్పుడు వీలు కావట్లేదు, ఇప్పుడు ఈ కాలం కావట్లేదు, వర్షాలు పడట్లేదు, ఇప్పుడు అట్లుంది, ఇట్లుంది కాబట్టి ఇట్లా లేదు, నాకు హ్యాండ్వేర్ చేశారంటే ఎలా హ్యాండ్వేర్ చేశారు, మీ గుంజుకోవడం ఎంతవరకు న్యాయం సార్, మా భూములు మాకు కావాలి, మేము చేసుకొని బతుకుతాం. ఎలాంటి రైతుల కానీ ఇక్కడ నిరుపేదలు కానీ ఎలాంటి సూచన రాలేదు. వీళ్ళకి క్రేషర్ ఇస్తున్నారు, మీరు మీ భూములు ఈ విధంగా ఉన్నాయని అలాంటివి ఆ విధంగా ఇవ్వాల్సింది, కానీ ఇవ్వలేరు. సమాజంలో ఆర్థిక హోదా కానీ సామాజిక హోదా రానికి ఈ రాయో రప్పున ఇచ్చారు సార్. మరి వాళ్ళకు రైతు బంధు వస్తున్నది, రైతు భీమా వస్తున్నది, మళ్ళీ పంట లోన్లు వస్తున్నాయి, వాళ్ళకి ఏదో విధంగా ప్రభుత్వం తరఫున లాభాలు జరుగుతున్నాయి సార్. మరి ఇదే మరి క్రషర్ కేటాయించి వారి పొట్టన కొట్టే ప్రయత్నం చేయకుండా సార్, మరి దీనికి ఏదైనా లిఖితపూర్వకంగా మాకు హామీ ఇవ్వండి అని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది మేము గ్రామ ఎంపీటీస్ తరఫున. మరి రైతులు కూడా అందరూ కూడా ఏకతాటి మీకు వచ్చి మాకు ఎలాంటి సూచన ఇవ్వకుండా మీకు ఏ విధంగా కేటాయించారు, మాకు నోటీస్ ఇవ్వలేరు, మాకు రిజ్యూమ్ చేసుకున్నట్లేరు, మాకు ఏదైనా డిమాండ్ నోటీస్ ఇచ్చి మీకు ఇవ్వాలి కదా, మీరు ఎంత గుడ్డిగా తీసుకురని ప్రశ్నిస్తే మేము ఎట్లనా చేసుకుంటాం, మీరు తీసుకుంటాం, మీరు రాకుండా చేస్తామని మొన్న భయపెట్టించారు. కాబట్టి 251, 259లో ప్రజలకు కేటాయించిన భూమి ప్రజలకు ఉండాలి, వాళ్ళ సామాజిక హోదా ఉన్నది కాబట్టి ఆ హోదాను కానీ వాళ్ళ ఆత్మగౌరవాన్ని సంపొద్దు, మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేయొద్దు అని ఈ గ్రామ నాయకునిగా ఈ సందర్భం తెలుపుతున్నాం. మొత్తంగా చూసుకున్నట్టే ఏదైతే ఎదనూరు గ్రామానికి సంబంధించి ఎదనూరు గ్రామం చుట్టూ కూడా భారీ గుట్టలు ఉంటాయి. గుట్లన్నింటి కూడా దాదాపు 251 సర్వే నెంబరు, అలా 259 సర్వే నెంబర్, 231 రెండు సర్వే నెంబర్లు కలిపి దాదాపుగా 300 ఎకరాల పైచిలుకు భూములను అప్పుడున్న ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి పేరులో భూములను కేటాయించారు. అయితే గుట్టలు కేటాయించారని ఆరోప అబ్జెక్షన్ చెప్పినప్పటికీ కూడా గుట్టలను అయినా సరే మేము గుట్టలనే సాగుయోగ్యంగా మార్చుకోండి అంటూ గతంలో ఉన్న అధికారులు వీళ్ళకి చెప్పడంతో వీరంతా కూడా గుట్టలన్నీ సాగుయోగ్యంగా మార్చుకొని ప్రస్తుతానికి కందులు జొన్నలు పండిస్తున్న పరిస్థితి. ఈ గుట్టలుగా ఉన్న ప్రాంతాలను ఇప్పుడు ప్రస్తుతం క్రషర్లు కేటాయించడం, కనీసం లబ్ధిదారులు ఎవరైతే అసైన్మెంట్ దారులు ఉన్నారో వారికి కనీసం నోటీసు ఇవ్వకపోవడంతో పాటుగా ప్రస్తుతం వీళ్ళు ఇతర భూముల్లో కూడా వచ్చి బేరిస్తున్న పరిస్థితి, ఆ భూముల్ని బలవంతంగా ఆ క్రషర్ స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం సాగయోగంగా మార్చుకున్న భూమిని గుంజుకోవడం దారుణం అంటూ తమకు ప్రత్యామ్నాయం చూపించాలి లేదా ఉన్న భూమినైనా వదిలేయాలంటూ వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కనపరిస్తున్న హరికృష్ణతో నేను విష్ణు, TV5 సంగారెడ్డి.